నమస్కారం, ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. రెండు వేల 2024 సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్. ఎన్నికల సందర్భంగా తాడేపల్లిగూడెం కాన్స్టిట్యూన్సీలో అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి పొద్దున్న 7 గంటల నుంచి బారులు తీరి నిలబడ్డం, కొన్ని ఈవీఎం మెషిన్లు అన్నీ కూడా మొరాయించినాయి. ఓటింగ్ శాతం, పోలింగ్ శాతం తక్కువ అవుతూ ఉంది. అది ఎండలకి ప్రజలంతా కూడా ఎండలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా బాగా వన్ సైడ్గా ఉంది కూటమికి, వన్ సైడ్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కూటమి గాలులు వీస్తున్నాయి. చంద్రబాబు గారు సీఎం అవ్వాలి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ పంపించాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో ప్రజలు ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచి కూడా ఎండను సైతం లెక్క చేయకుండా ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. అత్యధిక మెజార్టీతో తాడేపల్లిలో జనసేన పార్టీ గెలవబోతోంది. కూటమి అభ్యర్థులు ఎవరైతే నాకు తెలుగుదేశం బీజేపీ మిత్రులందరూ సహకారంతో ఈరోజు మనం గెలవబోతా ఉన్నాం. తాడేపల్లిలో వన్ సైడ్గా మరి ప్రజల తీర్పు ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్ఆర్సిపి అభ్యర్థి కొట్టు సత్యనారాయణ. ఆనందంగా ఓటీ అన్ని రకాలుగా భద్రంగా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా శాంతియుతమైన వాతావరణంలో ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఈ తాడేపల్లిలో ప్రశాంతతని నిలబెట్టాలని ప్రతి ఒక్కరు ఆలోచన, ఆ ఆలోచనకు అనుగుణంగానే వాళ్ళు పాజిటివ్ దృక్పథంతో ఓటేస్తారని, అన్ని రకాలుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద మెజార్టీ తోటి గెలిపిస్తారని, ప్రజల యొక్క వాళ్ళ యొక్క హావభావాలతో అర్థం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వేసవికాలం రావడంతో మండేటి ఎండలో జనాలు ఓటు వేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ కనీస అవసరాలు గాని, నీడను కలిగించడం గాని, టెంట్లు వేయించడం గాని చేయడంలో విఫలమైనట్టు కనిపిస్తుంది. ఏంటి
మీ అమ్మని తీసుకురా అయ్యా, నువ్వు వచ్చేస్తున్నావు, ఎవరు తీసుకొస్తారా? ఓటుకు నోటు పంపిణీ వ్యవహారంలో నిన్న రాత్రి నుంచి డబ్బులు పంపిణీ చేస్తామని ప్రజల్ని అక్కడే నిలబెట్టిన వైసీపీ నేతలు ఓటుకు 2500 రూపాయలకు బదులుగా 500 రూపాయలు మాత్రమే ఇస్తామనడంతో ఎదురు తిరిగిన స్థానికులు గట్టిగా నిలదీసి అడ్డగించడంతో వారి వద్ద ఉన్న డబ్బుతో ఓటుకు 2000 రూపాయలు వేలు చొప్పున ఒక 15 మందికి ఓటుకు నోటు పంపిణీ చేసిన వైసీపీ శ్రేణులు. సుమారు కొండ్రప్రోలు మెట్టలో 200 మందికి ఓటుకు నోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా 3 లక్షలు తీసుకువచ్చి కేవలం 15 మందికి మాత్రమే వేప చెట్టు వద్ద ఉన్న ఒక గదిలో 2000 రూపాయలు నోట్లు పంపిణీ చేశారని వాపోయిన స్థానికులు వైసీపీ నేతలు డబ్బులు ఇస్తామనడంతో నిన్న మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఎండలో ఇబ్బందులు పడుతున్నామని వాపోయిన బాధితులు. ఆళ్ళే ఇవ్వాలి, ఆళ్ళే ఇవ్వాలి. డబ్బులు అయిపోయినాయి అంటున్నారు. 3 లక్షలు తెచ్చామన్నారు కరెక్ట్ గా. మహా అంటే 15 మందికి ఏమో అందే, అంతే, అంతవరకే. క్యాష్ అయిపోయింది, మళ్ళీ ఫోన్ చేయాలంటున్నారు. విశాల్ గారు వస్తారా ఇయ్యని చెప్తున్నారు. ఇప్పుడు విశాల్ గురించి ఆలోచించి కూర్చుంటే ఇప్పుడు 5 ఇంటికి ఓట్లు వేయాలి మేము. మీరు మీరు డబ్బులు పంచుతామని ఆశ పెడతాం, ఎందుకు ఇవ్వము అంటే వెళ్ళిపోతాం. మా ఓటు మేము వేసుకుంటాం, ఇస్తామని ఆశ ఎందుకు పెట్టాలి? ఇవ్వకూడదు అలాంటప్పుడు, చెప్పకూడదు అలాంటప్పుడు. మా ముందు క్యాష్ ఇచ్చి బంగారం ఆ గణపతి గణపతి కదా, మీద మా అక్క మీద మిస్బిహేవ్ చేశాడు. అక్కడ ఏమని చేస్తున్నాడు, నువ్వు జనసేన పార్టీలో తిరిగి జెండా అట్టుకున్నావు, నువ్వు వ్యవస్థ ఎందుకు ఇవ్వాలి అంటున్నాడు. ఏంటంటే పార్టీ విషయం మాట్లాడకూడదు, డబ్బు పంచేటప్పుడు ఓటు వేసేటప్పుడు పార్టీ విషయం మాట్లాడకూడదు, ఓటు గురించే మాట్లాడాలి. అంతేనా కాదు సార్? జనసేన ఏంటి, వైఎస్ఆర్సీపీ ఏంటి, మా గవర్నమెంట్ ఏ ప్రభుత్వం ఏది మంచి చేస్తే అదే కావాలి మాకు. అది వచ్చినోళ్ళకే ఓటు వేస్తాం, మీరు చెప్తే ఇయ్య కదండి మా నిర్ణయం. ఎన్ని గంటల నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? 24 గంటలు వెళ్తావు, నిన్న నుంచి వెళ్తావు, 24 గంటలు అయిందన్న. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నారు పరిశీలిస్తున్న నరసాపురం బిజెపి ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ, తాడేపల్లిగూడెం కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మరియు బొలిశెట్టి రాజేష్.
అబ్జెక్షన్ చేసి ఇది వరకు తీసుకోవచ్చండి పోలీసు వారు తన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత కొన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు పాల్గొన్న బొలిశెట్టి శ్రీనివాస్. దేవి పరమత్ని దేవి ప్రేమ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.